గో తెలుగు ప్రేక్షకులకు నమస్కారం అండి. మనతో పాటు ఉన్నారు సిరాశ్రి గారు. రామ్ గోపాల్ వర్మ చిత్రాలకి ఆస్థాన విద్వాంసుడిగా పనిచేస్తూ సింగిల్ కార్డ్ పాటలు రాస్తున్నటువంటి సిరాశ్రి గారు మనతో ఉన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రానికి అన్ని పాటలు రాశారు కదా, అన్ని పాటలు రాసినటువంటి సిరాశ్రి గారిని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. నమస్కారం సిరాశ్రి. నమస్తే సార్. ఇప్పుడు ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది చాలా కాంట్రవర్సీ సినిమా కదా, అందులో చాలా అన్ని పాటలు మీరే రాశారు, అందులో వెన్నుపోటు అనే పాట చాలా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి తగిలింది కదా, దీనికి మీకేమైనా బెదిరింపు కాల్స్ కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయా? లేదండి, రాలేదు. కారణం ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాల్స్ వచ్చినా ఎటువంటి, అంటే మీరు అనేటట్టుగా ఈ బెదిరింపు అనుకోండి, ఒక మీడియా వైపు నుంచి మీలాంటి ప్రశ్నలు అనుకోండి, ఇవి రామ్ గోపాల్ వర్మ గారికి వస్తాయి. కారణం ఏంటంటే, ఒక గీత రచయిత కానీ సంగీత దర్శకుడు కానీ గాయకుడు కానీ దర్శకుడు చెప్పినట్టు చేస్తారు. సో వీళ్ళు గీత రచయితలు సొంతంగా రాసుకున్న పాట కాదు, అది దర్శకుడు తన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా రాసిన పాట. సో ఈ కామన్ సెన్స్ జనాల్లో ఎక్కువగా ఉంది కాబట్టి నాకేం బెదిరింపు కాల్స్ రాలేదని నేను అనుకుంటున్నాను. కానీ మీ దాంతో నేను ఏకీదిస్తాను. కాకపోతే ఏంటంటే, లిరిక్ అనేది మీరే రాయాలి కదా, దగ కుట్ర వెన్నుపోటు అనే పదాలు మీరే వాడారు కదా రామ్ గోపాల్ వర్మ గారు చెప్పిన మాటలు. ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు ఏ కవి అయినా కూడా ఎస్పెషల్ అంటే ఇది ఒక లక్ష్మీ సెంటి గారు ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారి అంశం అనే కాదు, ఏ గీత రచయిత అయినా కూడా తన సొంత పదాలతో తను రాసుకునేది తన డైరీలో మాత్రమే రాసుకోగలుగుతాడు. సినిమాల్లో తను రాసినటువంటి పదాలు ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా రికార్డ్ అయిపోయి బయటకు వచ్చేటం జరగదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ దగ కుట్ర ఈ వెన్నుపోటు పొడిచారు ఈ సోకాళ్ళు కొన్ని కొన్ని పదాలు దర్శకుడు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సందర్భంలో. అంటే ఆ పదాలు ఎప్పుడైతే ఇస్తారో పాటని ఎటువంటి ఇంటెన్సిటీలో దర్శకుడు కోరుకుంటున్నాడో అనేటువంటిది గీత రచయితకి తెలిసి తదనుగుణంగా ఆ పదాలను ఖచ్చితంగా జొప్పించి రాయటం జరుగుతుంది. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక్క లక్ష్మీ సెంటర్ సంబంధించే ఈ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఏ పాట అయినా ఏ గీత రచయిత అయినా ఇంతే, దర్శకుడు కొన్ని కొన్ని చెప్తాడు. ఓకే, సో ఈ పాట మాత్రం కొంచెం కసితో రాసినట్టుగానే నాకు అనిపించింది. దానికి మీకు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏమన్నా ముట్టిందా, స్పెషల్ రెమ్యూనరేషన్ ఏమైనా వచ్చిందా? నాకు రెమ్యూనరేషన్ వచ్చింది కేవలం ఒకళ్ళ నుంచి, రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి. నేను మళ్ళీ చెప్తున్నాను, కసితో రాసినా ఎలా రాసినా ఏం చేసినా ఇదంతా కూడా రామ్ గోపాల్ వర్మ గారి దర్శకుడి యొక్క శిరస్సులోంచి వచ్చిన థాట్ మాత్రమే, నా నుంచి వచ్చింది కేవలం సిరాలోంచి వచ్చిన థాట్ మాత్రమే. చాలా చక్కగా తప్పించుకున్నారు సిరాశ్రి గారు. అయితే అదే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, మీకు నచ్చినట్టుగా నేను చెప్పబోతే తప్పించుకుంటాను అంటారు, నచ్చినట్టుగా చెబితేనేమో అరే దొరికారా అంటారు. సో ఇప్పుడు దీంట్లో ఇది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మేము చెప్పేటువంటిది మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినప్పుడు సహజంగా మేము తప్పించుకున్నారు అన్న, మేము తప్పించుకున్నాం అన్న భావన మీకు కలుగుతూ ఉంటుంది. ఇది కూడా ఒక న్యాచురల్ ఆస్పెక్ట్. ఓకే, సో అలాంటి కాంట్రవర్సీ చిత్రమైనటువంటి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాకి పాటలు రాసిన మీరు తెలుగుదేశం పార్టీకి, అంటే ఆ పార్టీకి మళ్ళీ మీరే పాటలు రాశారని చెప్పి విన్నాను, అది ఎంతవరకు నిజం? నిజం అండి. ఓకే, ఎలా ఉంటుందంటే, నాకు యాక్చువల్గా అశ్విని దత్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అశ్విని దత్ గారా? ఓకే. ఆయన తెలుగుదేశం పార్టీకి క్యాంపెయినింగ్ సంబంధించినటువంటి సాంగ్స్ ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో నాకు ఫోన్ చేసి ఇలాగా టీడీపీకి ఎలక్షన్ క్యాంపెయిన్ సాంగ్స్ రాయాలని అడిగారు. నేను దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుని, బట్ ఊరికి నా కన్సర్న్ నేను చెప్పాను, కాదంటే ఒక పక్కన ఇప్పుడు లక్ష్మీ సెంటీఆర్కి నేను పనిచేస్తున్నాను, ఎంతవరకు నేను ఇప్పుడు తెలుగుదేశం క్యాంపెయిన్ పాటలు రాయటం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు అని నేను అడిగాను. ఓకే, ఎంతవరకు కరెక్ట్ అని అడగల, ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఓకే అని అడిగాను. దానికి అశ్విని దత్ గారు కూడా చెప్పిన సమాధానం ఏంటంటే, ఏముందండి మీరు కళాకారులు, మీరు ఎవరడిగినా కూడా రాస్తారు, దానికి అదేమి లేదండి అని చెప్పి అన్నారు. ఆయనకున్న అనుభవం కానీ, ఆయనకున్న సీనియారిటీ కానీ, ఆయనకున్న ఇమేజ్ కానీ, అండ్ ఆయనకున్న అండర్స్టాండింగ్ కానీ, అది నాకు అర్థమైంది. ఇప్పుడు ఆయన అండర్స్టాండ్ చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదండి,
ఇప్పుడు అక్కడ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా అండ్ ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఉంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో పెద్దలండి లేకపోతే పెద్ద ఆయన కూడా తెలుసా అండి? పెద్ద ఆయన కూడా తెలుసు. ఇప్పుడు చెప్పకుండా రాయరు కదండి. ఇప్పుడు మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ పాటలు రాస్తుంది మీరు ఆయన అది 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 కరెక్ట్గా స్పెసిఫిక్గా చెప్పారా లేదా అనేది నాకు తెలియదు. కానీ ఎవరు రాశారంటే బలన్న సిరాసరి రాశాడు అని చెప్పి నేను అక్కడ చెప్పే ఉంటారు. దాన్ని ఆయన పెద్దగా కన్సిడర్ కూడా ఆయన ఏమి చేసినట్టుగా నాకేమి సూచన రాల. దాన్ని ఆయన పాటను పాటగా చూశారు. దాంట్లో ఆయన కొన్ని కొన్ని చేంజెస్ ఏవో సజెస్ట్ చేశారు. మళ్ళీ నాకు వసంత్ దత్ గారి టీం నాకు చెప్పారు. వాటిని మళ్ళీ నేను రాయడం జరిగింది. ఆ పాటలు రికార్డ్ అవ్వడం జరిగింది. అంటే జనరల్గా చెప్తున్నాను కదా, ఇప్పుడు ప్రజలకి ఇతను ఈ పాట రాశాడు అంటే ఈ పార్టీకి వ్యతిరేకం, ఆ పాట రాశాడు అంటే ఈ పార్టీకి వ్యతిరేకం, ఈ పాట రాసిన వాడు ఆ పార్టీ గుమ్మానికి వెళితే వాళ్ళు ఏదో తలుపులేస్ కొట్టేస్తారు అని ఇలాంటివి ఊహించుకుంటారు. కానీ నిజానికి అలా ఉంటుందండి. ఎందువల్లంటే సిస్టంలో పరిపక్వత ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, ఎక్కువ మంది వాళ్లే ఉన్నారు. సో మీరు కేవలం ప్రొఫెషనల్గానే చూసి ప్రొఫెషనల్గానే రెండు పార్టీలకు కూడా రాశానంట? అవునండి. ఓకే, వైఎస్ఆర్ పార్టీ క్యాంపెయిన్కి కూడా ఏమైనా పాటలు రాశారా? ఎస్, నేను టీఆర్ఎస్ కూడా రాశాను. అంత గతంలో మొన్న డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో నేను టీఆర్ఎస్ వాళ్ళకి నేను రాసిన సందర్భం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రాసిన సందర్భం ఉంది. టీడీపీకి రాశాను. సరే, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా, నేను దాన్ని సినిమాగా తీసుకుంటున్నాను, అదేమీ పార్టీ సినిమా కాదు అది. సో ఎవరికైనా కూడా రాస్తున్నాను. అందరూ ఇలా అడగటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, సో అదండి. సో సిరాశ్రీ గారు కేవలం ప్రొఫెషనల్ పోయిట్ అంట, అంతే తప్ప వేరే ఉద్దేశంతో రాసిన పాటలు కావు అని మనకు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గోతెలుగు. థ్యాంక్ యూ.